అందరికీ నమస్కారం. మా వైద్య మిత్రులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ నాకు వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మా రోగులు, వాళ్ళ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ డాక్టర్స్ దినమా దినోత్సవమా అనే సంధికాలంలో మనం ఉన్నాము. ఎందుకంటే డాక్టర్ల మీద మన భారతదేశం మొత్తంలో రోజు ఏదో ఒక చోట ఆసుపత్రుల మీద కానీ డాక్టర్ల మీద కానీ దాడులు జరుగుతున్నాయి. WHO ప్రకారము, లెక్కల ప్రకారము ప్రతి 4 మంది వైద్యుల్లో 3 వైద్యులు వారి వృత్తి కాలంలో రోగులు కానీ, రోగుల బంధువుల ద్వారా కానీ, వారి సంబంధించిన వారి వల్ల కానీ అవమానాలు, ఇబ్బందులు, ఒక్కోసారి దెబ్బలు తింటాం కూడా జరుగుతుందని వారి లెక్కల ప్రకారం మాకు తెలిసింది. ఇలాంటి సంధికాలంలో మనము ఉన్నప్పుడు డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అంటే వైద్యులు రోగుల అనుబంధం గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ డాక్టర్స్ డే సందర్భంగా నేను ఒక డాక్టర్గా, ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్గా మీ ముందు నిజంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా డాక్టర్ల పక్షపాతిగా కాకుండా రోగులే శ్రేయోభిలాషులుగా కూడా ఇవాళ ఈ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే అసలే మనది బీద దేశం, అందులో అక్షర జ్ఞానం తక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హెల్త్ లిటరసీ అంటే ఏంటంటే ఆరోగ్య విజ్ఞానం కలిగిన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. ఆరోగ్య విజ్ఞానం లేకపోయినా అక్కడ ఎక్కడో చదివో తెలుసుకోనో మిడిమిడి జ్ఞానంతోటో డాక్టర్లు నిలదీయటము ఒక హాబీ అయిపోయిన ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా డాక్టర్ పేషెంట్ రిలేషన్స్ గురించి నిజాయితీగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డాక్టర్లన్నా తమ వైఖరులు మార్పు తెచ్చుకోవాలి, రోగులన్నా తమకి ప్రాణభిక్ష పెట్టే లేకపోతే తమ ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చే డాక్టర్లని వాళ్ళ భావాల్లో మార్పులన్నా రావాలి. సో అందుకే ముఖ్యంగా ఇవాళ రోజున ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మీరు స్వాగతిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిజాయితీగా మీ ముందున్నాను. ఈ మధ్యనే కోల్కతాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక 85 ఏళ్ళ ఆమెను తీసుకొచ్చి చావు బతుకుల మధ్యలో ఉంటే అక్కడ ఉన్న వైద్యులందరూ కలిసి ఆమెని చివరిదాకా పోరాడి ప్రాణం నిలపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇదిగో ఈ రోగి చనిపోయినారు అని చెప్పినప్పుడు వారి బంధువులు కానీ, వారి తాలూకా వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆసుపత్రిని ధ్వంసం చేసి అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్ని, ఆల్మోస్ట్ 3 చితకు బాధి వాళ్ళు చావబతుకుల మధ్యలో ఐసీయూలో చేరటము, ఆ రోజు డాక్టర్లందరూ కూడా నిరసన తెలిపి భారతదేశం మొత్తం కూడా వైద్య సేవ నిలిపేసింది మనకి ఇంకా గుర్తే ఉంటుంది. ఇది నీల్రతన్ సర్కారీ ఆసుపత్రి అన్నమాట. మీరు ఆశ్చర్యపోతారు, అక్కడ డబ్బులతో సంబంధం లేదు. తెచ్చినా 75 ఏళ్ళ 85 ఏళ్ళ మధ్యలో వయసు ఉన్నావిడ, ఒకవేళ ఇక్కడ దేపైన ఇంట్లో అయినా చనిపోయి ఉండేది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా డాక్టర్లని వాళ్ళు 24 గంటలు పనిచేస్తుంటారు. ఒక్కోసారి నిద్రాహారాలు ఉండవు, ఒక్కోసారి ఇంటికి పోయి స్నానం చేయడానికి కూడా కుదరదు, ఒకసారి 48 గంటలు డ్యూటీలు, 72 గంటలు డ్యూటీలు కూడా చేస్తూ ఉంటారు. ఇంత మంచిగా సమాజ సేవ చేసే డాక్టర్లు అంటే వీళ్ళు మీకు తెలుసు కదా, కనీసం 5.5 ఏళ్ళ నుంచి 6.5 ఏళ్ళు MBBS చదవాలి,
ఈ చదవాలంటే ఎంట్రన్స్లో సీట్ రావాలి, నీట్లో కానీ మిగతా ఎంట్రన్స్లో. తర్వాత మళ్ళీ పీజీ దగ్గర మళ్ళీ పెద్ద ఎంట్రన్స్లు ఉంటాయి. మళ్ళీ పీజీ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీస్ దగ్గర మళ్ళీ ఎంట్రన్స్లు ఉంటాయి. వీళ్ళన్నీ చదివేసరికి వీళ్ళు 35 ఏళ్ళు వస్తాయి. వీళ్ళు వీటితోటి వీటితో పాటు చదువుకున్న ఇంజనీర్లు కానీ మిగతా సీఏలు కానీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళేవాడు అద్భుతంగా సంపాదించుకొని జీవితంలో సెటిల్ అయ్యి పెళ్ళాం పిల్లలతోటి ఆనందంగా ఉంటూ హాలిడేస్కి ఫారిన్ ట్రిప్పులు వేస్తూ భారతదేశం అంతా తిరిగి చూస్తూ జస్ట్ 9 నుంచి 5 దాకా పనిచేసి మిగతా టైం అంతా కూడా మిగతా వ్యాపారాలు చూసుకోవటము, రియల్ ఎస్టేట్లు చూసుకోవటము, పెళ్ళా పిల్లలను చూసుకోవటము, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటమో చేస్తూ ఉంటారు. అదే డాక్టర్లు అయితే ఈ చదివే 13-14 ఏళ్ళు కూడా వీళ్ళు కనీసం సినిమాకు వెళ్ళటానికి ఉండదు. పాస్ అవ్వకపోతే నెక్స్ట్ జీవితం ఏంట్రా బాబు అని పొద్దుగోలు పుస్తకాలతోటే ఉంటారు. హాస్టల్ చదివితే ఆ 4 గోడల మధ్య హాస్టల్ గదుల్లోనే ఉంటారు. ఫెయిల్ అయితే 6 నెలలు నరకమే, ఫెయిల్ అయితే ఆ సంవత్సరం నరకమే. బయటకు వస్తే ఉద్యోగ అవకాశాలు తక్కువ. సో ఇన్ని రకాల బాధలు పడుతూ కూడా డాక్టర్లుగా వైద్యులుగా సమాజంలోకి వస్తున్న డాక్టర్ల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపుగా ఉంటున్నారో రోగుల బంధువులు అర్థమే కావట్లేదు. ఇది ఎంత ఆశ్చర్యపోతున్నానంటే నేను, ఆసుపత్రికి ఎవరు వస్తారు? రోగులు వస్తారు. వారికి వారు నిజంగా అప్పటికే ఏదో కొన్ని రోగాలతోటో టెర్మినల్ ఇల్ పేషెంట్స్ లేకపోతే అసలు బాగాలేని వాళ్ళు లేకపోతే షుగర్లను బీపీలను ఆల్రెడీ రోగాలతో పీక్కుండే వాళ్ళు వస్తారు మా దగ్గరికి. వాళ్ళు ఏమైనా కాంప్లికేషన్ వస్తేనో, వీటిలో చాలా వరకు డాక్టర్ల ప్రమేయమే ఉండదు వాటికి, పేషెంట్ ప్రమేయమే. షుగర్ కంట్రోల్ కాకపోవచ్చు, మందులు వాడినే కంట్రోల్ కాకపోవచ్చు, లేదా మందులు వాడలేని భేదవాడు అయి ఉండొచ్చు, లేదా మందులు సరిగా వాడని మనిషి అయి ఉండొచ్చు, లేకపోతే మందు బాబు అయి ఉండొచ్చు, ఏ మందులు తీసుకోకుండా మందే తీసుకునేవాడు అయి ఉండొచ్చు. సో ఇవన్నీ పేషెంట్ కారణాలే, వాళ్ళ నిర్లక్ష్యమే. వాళ్ళు ఆసుపత్రికి వస్తే వాళ్ళకి వైద్యం చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్, కిడ్నీ పోయో లేదా కాళ్ళు రక్త ప్రసరణ పోయి కాళ్ళు తీయాల్సి రావచ్చు, లేకపోతే సడన్గా ప్రాణం ఆగిపోవచ్చు, గుండె ప్రాబ్లం వచ్చు, ఎందుకంటే షుగర్ పేషెంట్కి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, నా బాధ అర్థమైందిగా. ఇలాంటి పేషెంట్లు హాస్పిటల్కి వచ్చిన వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే తొందరగా చూడలేదనో నిర్లక్ష్యం చేశారనో ఇచ్చిన ఇంజెక్షన్ వికటించిందని వాళ్ళకి తెలియదు. ఇంజెక్షన్ వికటించడం వల్ల వాడు సడన్గా చనిపోయారు కానీ డాక్టర్నే బ్లేమ్ చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ తీసుకున్నారను. ఇన్ని కారణాలతోటి ఇంత అసంతృప్తిగా డాక్టర్ని, సరే నీకు వీటిలో ఏదో అసంతృప్తిని చక్కగా మాట్లాడి నీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. నీ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటే ఎవరిని నువ్వు క్వశ్చన్ చేసి ఈ సమాజంలో ఎవరిలో మార్పు తీసుకొచ్చావు? నువ్వు ఏ సంతకం చేయడానికి పోతే ఎవరు నేను డబ్బులు అడగట్లేదు? ఇంత అవినీతి రాజ్యం వెళ్తున్న మనం బతుకుతున్న ఈ భారతదేశంలో నువ్వు ఎవరిని నిలదీస్తున్నావు? నీ ప్రాణ భిక్ష పెట్టే వాళ్ళని నిలదీస్తున్నావు, మిగతా ఎవరు నిలదీయట్లేదు. ఎన్ని వ్యాపార సంస్థలు నువ్వు వెళ్ళట్లేదు, ఏమైనా తగ్గించమంటే వాళ్ళు తగ్గిస్తున్నారా? అదే డాక్టర్ అయితే నీదున్న మమకారంతోటో నువ్వు 10 రూపాయలు చెప్తే 5 రూపాయలకి చేసే డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు, ఫ్రీగా చేసే డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. మీ ఊళ్ళకి వచ్చి మీ దగ్గరకు వచ్చి వైద్యాలు చేసి ఫ్రీగా వాళ్ళు సండే కూడా ఖాళీగా ఉండకుండా ఇంట్లో గడపకుండా ఆ టైం కూడా మీతోటి మెడికల్ క్యాంప్స్ అనేవి చేసే డాక్టర్లు ఉన్నారు. అలాంటి డైజులే మనకి 80-90% ఉంటారు. 10% ఎవరిలో అయినా తేడా ఉండొచ్చు, ఏ మనుషుల్లో అయినా తేడా ఉండొచ్చు. వాళ్ళ గురించి మీరు డాక్టర్లందరినీ కొట్టడం, తిట్టడం, నిలదీయడం చేస్తే ఈ సమాజంలో డాక్టర్లు మీకు ఎలా సేవ చేయడానికి ముందుకు వస్తారు? ఇవాళ రోజున మీకు తెలుసు ఐసీయూలన్నీ మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఎందుకంటే ఐసీయూలో ఉండేది అందరూ సీరియస్ పేషెంట్లే. సీరియస్ పేషెంట్ చచ్చిపోయినప్పుడు కూడా హాస్పిటల్లో ఎక్విప్మెంట్ పాల్గొట్టము, హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయటం ఎంత కష్టం ఈ రోజుల్లో. దాంట్లో ఎక్విప్మెంట్ పాల్గొడితే వాళ్ళు మళ్ళీ మిగతా పేషెంట్లకు ఎట్లా సర్వీస్ చేస్తారు? ఆ ఎక్విప్మెంట్ మీద అప్పుడు దాకా ఎంతో వేల మందిని బతికించి ఉంటారు. అలాంటి ఎంతో మంచి డాక్టర్లు మీరు కొట్టడమో నిలదీయటమో తిట్టడమో చేస్తే వాళ్ళు ఐసీయూలు మూసేకి ఏం చేస్తారు? ఇది ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ల దగ్గరికి ఆ పేషెంట్లు ఆసుపత్రుల దగ్గరికి వచ్చేది ఎవరు? బాగలేని వాళ్ళు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రోడ్ల మీద 25 నుంచి 30 ఏళ్ళలోపు పిల్లలు, యూత్ చనిపోతున్నారు మనకి. మీరు ఎవరిని పోయి అడుగుతున్నారు? తీసుకెళ్ళి పారేస్తున్నారు. రోడ్లు మలుపులు బాగుండవు, రోడ్లు బాగుండవు, సిగ్నల్స్ ఉండవు, టోల్ గేట్స్ 130, 140, 150 కూడా తీసుకుంటున్నారు. నైట్ పోయేటప్పుడు
ఎక్కడ ఏమి ఉండవు. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర సిగ్నల్స్ ఉండవు. సగం మంది తాగే ఉంటున్నారు రోడ్ల మీద. తాగి నడిపిన వాడిని ఏమైనా అడుగుతున్నారా మీరు? మీ సొంత మనుషులు ఎవరో మంచి ఇంపార్టెంట్ పర్సన్, మీ మా ఫ్యామిలీలో అతను ఎంతో చదువుకొని బైక్ వచ్చాడు, అతను బైక్ మీద వెళ్తుంటే ఎవడో గుద్దెడు తాగినవాడు, నువ్వేం చేస్తున్నావు? ఎవరిని అడగగలిగావా? ఎందుకు నీ మద్యం షాపులు పెడుతున్నారు అడుగడుక్కి రోడ్ల మధ్యన అడిగారు ఎవరినన్నా? వాళ్ళు ఎవరిని పోయి కొట్టారా? వాళ్ళని పోయి మీరు తిట్టారా? మీకు ప్రాణభిక్ష పెట్టి మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్న ఒక డాక్టర్ని మాత్రం మీరు నిలదీయడానికి సాహసిస్తున్నారు. ఎందుకు ఈ మార్పు వచ్చింది నాకు అర్థమే కావట్లేదు. మీకు నిజంగా తప్పు చేసినట్లు అనిపిస్తే అడగండి, మర్యాదగా అడగండి. ఎందుకు మీరు ఎక్కడ పోయి మర్యాదగా మాట్లాడలేదు? మీరు ఏదైనా సపోజ్ ఒక షాప్కి వెళ్ళారు, వాటి మీద లేబుల్స్ వేసి ఉంటాయి, అవన్నీ కూడా అంత రేటు ఉంటాయని మనకు తెలియదు. మాకే తెలియదు, మేము ఎడ్యుకేటెడ్ అయ్యండి. బయటికి బిల్లు కట్టడానికి వస్తే బిల్లు ఏమైనా తగ్గిస్తాడా? తగ్గించడు. తగ్గించమని అడుగుతామా? మీకు అవకాశం లేదండి, పడేస్తే అక్కడ పడేసి వెళ్ళిపోండి. ఇది పరిస్థితి. ప్రతి చోట మీరు మోసపోతున్నారు. ఒక డాక్టర్ దగ్గర తప్పించి నాకు తెలిసి అయితే మీరు ఒక డాక్టరే ఇవాళ రోజున సొసైటీలో నిజాయితీగా పనిచేస్తుంది నాకు తెలుసు. దీన్ని చాలామంది ఖండించవచ్చు, కానీ నేను ఇవాళ డాక్టర్స్ డే రోజు చెప్తున్నాను. చాలామంది వైద్యులు ఎన్నో ఎంతో కష్టానికి వచ్చి ఈ విద్యలు చేస్తారు. ఎందుకంటే ఇవాళ రోజున వైద్యం చేయనుండే చాలా ఖరీదైపోయింది. మీకు ఖరీదు, మాకు కూడా ఖరీదే. నేను అదే ఇవాళ డిస్కస్ చేయదలుచుకున్నాను. ఇవాళ రోజున డాక్టర్కి పేషెంట్కి అగాధాలు ఏర్పడినాయి. ఈ అగాధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సమాజంలోంచి వచ్చాయి. డాక్టర్ తప్పే లేదు ఇక్కడ. డాక్టర్ నిర్లక్ష్యం ఉంటే నువ్వు అడుగు, డాక్టర్ నిర్లక్ష్యం ఉంటే నువ్వు వెళ్ళు, నువ్వు కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళు, లేకపోతే పోలీసులకు చెప్పు. నువ్వు ఎవరిని కొడుతున్నావు ఈ సమాజంలో? నువ్వు ఏ ఆఫీస్కి వెళ్తే ఎవరిని కొడుతున్నావు? ఎవరిని కొట్టగలుగుతున్నావు? ఎవరిని నిందించగలుగుతున్నావు? రోడ్ల మీద ప్రాణాలు పోతున్నాయి, మూసుకొని పోయి పారేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏడ్ చేసి 4 రోజులు ఏడుస్తారు, 5 రోజులు ఏడుస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు రోడ్ల మీద. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇది ఈ దీని మీద ఒక వ్యాసం రాద్దాం అని కూర్చున్నప్పుడు కడపలో నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళ మీద కరెంటు తీగి పడిపోయి ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయారు. ఎవరిని అడిగారు మీరు? వాళ్ళ వల్ల సమాజం ఎంత నష్టపోయింది, వాళ్ళ ఫ్యామిలీ ఎంత నష్టపోయింది. ఎంతో బాధేసి ఈ క్వశ్చన్లు వేస్తున్నాను. మీరు అందరినీ నిలదీసినప్పుడు డాక్టర్లు కూడా నిలదీయడం సాహసించండి. పొద్దుగుకులు మీ గురించి ఆలోచించే డాక్టర్ ఇవాళ రోజున మెడికల్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ డాక్టర్లు ఓన్లీ పేషెంట్ల గురించి ఆలోచిస్తే ఇంకొక మార్గమే ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఎంతో బాగా నిజాయితీగా చదువుకొని వస్తారు, చదువులోనే ఆ నిజాయితీ వాళ్ళకి నూరిపోస్తారు. ఏదో ఫ్యాషన్ అయిపోయింది డాక్టర్లను తిట్టడము, లేకపోతే డాక్టర్ని పొద్దుగుకులు కామెంట్ చేయటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను బయట సమాజంలో కూడా తిరుగుతాను కదా, నాకు అందరూ తెలిసిన వాళ్ళే కదా. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి మనం చాలా ఆలోచించుకోవాలి. ఈ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్లో అగాధాలు ఏర్పడటానికి ముఖ్యమైన కారణం ఇవాళ రోజున టెక్నాలజీ. పాత రోజుల్లో ఇప్పుడైనా సరే, ఇప్పుడు ఏమీ లేకపోతే పూర్ పీపుల్ ఏం చేస్తారు? దగ్గర ఉన్న చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళో ట్యాబ్లెట్ తీసి, జ్వరం వస్తే పారాసిమాల్ ట్యాబ్లెట్, నొప్పి వస్తే ఇంకో పెయిన్ కిల్లరో వేసుకొని మెలకుండా తన పనికి వెళ్తాడు. సపోజ్ ఆ ట్యాబ్లెట్ వల్ల రియాక్షన్ వస్తే మెడికల్ షాప్ నన్ను అడుగుతావు, నువ్వు అడగలేవు. డాక్టర్లు బోర్డులు పెట్టుకొని డిగ్రీలు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళని అడుగుతావు. నువ్వు మేము చూస్తుంటాము నాటుకట్టు వేయించుకొని వస్తారు. నాటుకట్టు వల్ల చేయి పోవడమో కాలు పోవడం జరుగుతుంది. నువ్వు ఎవరిని అడుగుతున్నావు? జనరల్ హాస్పిటల్కి వస్తే మేము కాలు చేయి తీసేయాల్సి వస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు డెలివరీస్, మేము జీజీహెచ్లు కూడా చూస్తుంటాము. డెలివరీస్ వస్తారు, వాళ్ళకి 2 గ్రాములు 3 గ్రాములు బ్లడ్ ఉంటుంది, 4వ కాన్పో 5వ కాన్పో, ఇంట్లో సరిగ్గా తినడానికి కూడా ఉండదు. డాక్టర్స్ దగ్గర చూపించుకోరు, చివరి స్టేజ్లో తీసుకొస్తారు. బ్లడ్ ఉండదు, బ్లడ్ అడిగితే ఎవరు కనపడరు. ఒకవేళ తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రాబ్లం వస్తే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ముందు టెంట్లు వేసి డాక్టర్లు నిలదీయకుండా, ఏ పని చేయకుండా డాక్టర్ని అవమానపరుస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏం ఆశించి మీ దగ్గర చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం రోజు 30 డెలివరీలు చేస్తుంటారు. ఎంత వర్క్లోడ్ ఉంటుంది వాళ్ళకి? నువ్వు నీ కారణం వల్ల నీ పేషెంట్ చనిపోతే నువ్వు డాక్టర్ని నిలదీస్తే ఎంతవరకు సబబు? సో మొదటి అగాధం ఏంటంటే టెక్నాలజీ. ఇవాళ రోజున ప్రతి వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగా ఉండాలి.
అతి తక్కువ ఖర్చుతో అయిపోవాలి. టెక్నాలజీ మాత్రం బాగా వాడాలి, మంచి సామాన్ వాడాలి, ఆసుపత్రులు నీట్గా ఉండాలి, ఎక్కడ ఏం ప్రాబ్లం రాకూడదు, కానీ ఖర్చు మాత్రం తక్కువ అవ్వాలి. నువ్వు ఎక్కడికి పోయినా ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా సరే నీకు రూపాయిది 5 రూపాయలు 10 రూపాయలు కూడా తీసుకుంటున్నారు ఇవాళ రోజున. ఇవాళ రోజున డాక్టర్ 100 రూపాయలు కనుక మీకు బిల్లు వేస్తే 30 రూపాయలు వాళ్ళ చేతికి వచ్చేది, ఎందుకంటే ఈ టెక్నాలజీ వల్ల. టెక్నాలజీ వాడటం వల్ల ఏమవుతుంది, చాలా ఖర్చు అవుతుంది హాస్పిటల్కి. ఇవాళ రోజున హాస్పిటల్ మెయింటైన్ చేయటం అంటే ఎవరికి చాలా కష్టం. సో మీరేమనుకుంటారు, అవన్నీ డాక్టర్కి వస్తున్నాయి అనుకుంటున్నారు, 100 రూపాయలు 30 రూపాయలు మిగిలేదు డాక్టర్స్కి, నేను ఖచ్చితంగా చెప్పగలను. మళ్ళీ మనకేంటి, అన్ని కాంట్రాక్ట్ మందులు వాడాలి, మత మందు డాక్టర్కి ఇవ్వాలి, ప్లేట్లను రాడ్లను ఏమైనా సరే అన్నీ కలిపి చేయాలి, అన్నీ కలిపి చేయాలి, అది తక్కువ చేయాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం డాక్టర్లు కొట్టాలి. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. కలియుగం అంటే ఇదేని అంటారా? మీకు ఎక్కడో దేవుడు ఉన్నాడో మనకి కనపడుతుంది, తెలియదు మనకి, అందరూ నమ్ముతాం, కనపడిన దేవుని మొక్కుతాం, వెళ్తాం, ఎంతోమంది మనం చూస్తూనే ఉంటాం, దిబ్బెల్లో చాలా వేస్తుంటారు, లేకపోతే వాళ్ళకి కిరీటాలు చేయిస్తుంటారు. కనపడే దేవుడు లాంటి డాక్టర్ని మీరు ఎందుకు కొడుతున్నారు, ఎందుకు నిందిస్తున్నారు, ఎందుకు నిలదీస్తున్నారు అర్థమే కావట్లేదు. ఈ టెక్నాలజీ వల్ల మన పేషెంట్స్ ఏమో పూర్ పేషెంట్స్, టెక్నాలజీ ఏమో గొప్పది, అందరికేమో టెక్నాలజీ వాడి చేయాలంటారు. మొన్న ఒక అతను వచ్చి హైడ్రోసెల్కి లాప్రోస్కోపీ చేస్తారండి, స్కోప్ ద్వారా చేస్తారని అడుగుతారు. అతను ఏం చదువుకోవాలి, అతను ఎవరు చెప్పారో తెలియదు, చెప్పినా వింటలేదు. నీకు నాలెడ్జ్ ఉండదు, నువ్వు చదువుకొని ఉండవు, కానీ డాక్టర్ మాత్రం ఏదైనా సాహసిస్తున్నావు, చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. సరే, నీకు డబ్బు లేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మంచిగా ఉన్నాయి, లేదు అక్కడ అడుగు, నా ఫెసిలిటీస్ లేవు, నాకు ఇక్కడ గవర్నమెంట్ నేను మన గవర్నమెంట్ చూడాలని అడుగు. ఎందుకు మీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ అద్భుతంగా చూస్తారు, ఏ డాక్టర్ అయినా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేము ఎంతోమందికి చెప్తూనే ఉంటాం, మీరు గవర్నమెంట్ సర్వీస్ యూజ్, మీరు డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోండి, అయితే అక్కడ కొంత డిలే అవ్వచ్చు, ఎందుకంటే అంతమంది పబ్లిక్ వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు కొంత డిలే అయినా సాధారణంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి. నీ ఇక్కడ పని కావాలంటే పోయి రైల్లోని చోట్ల, నువ్వు ఎవరు నిలదీవేం పోయి, ఇక్కడ మాత్రం వస్తే నువ్వు వెంటనే పని అయిపోవాలి. నీకు డాక్టర్లు టైం ప్రకారము ప్లాన్ ప్రకారం చేస్తారు, పుస్తకాల ప్రకారం, అది నువ్వు చెప్పిన ప్రకారం చేయడం కుదరదు అక్కడ, ఇది సైన్స్. అది నేను డయాగ్నోస్ చేయాలంటే నిన్ను పరీక్ష చేయాలి, నీకు ఎక్స్రే తీయాలి, నీకు టెస్ట్ చేయాలి, అన్నీ అయితే టైం పడుతుంది. నేను ప్రాబ్లం వస్తే డిలే అయిపోయింది, పట్టించుకోలేదు, ఇదే గొడవ. సో అగాధంలో టెక్నాలజీ ఒకటి, టెక్నాలజీ వల్ల ఏమైందంటే డాక్టర్స్ చదువుకోవటము ఖర్చుగానే ఉంది, గవర్నమెంట్లకి ఖర్చుగానే ఉంది, పేషెంట్లకి ఆ ఖర్చు వాళ్ళ మీద పడిపోతుంది ఆటోమేటిక్గా. అయితే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా సరే భారతదేశంలోనే తక్కువ ఖర్చు అయ్యేది వైద్యానికి, ఇది ఎవరు గుర్తించట్లేదు, అది బాధేసేది. భారతదేశంలో ఇప్పటికి కూడా మన గుంటూరు జిల్లా గుంటూరులోనే తీసుకుంటే అది తక్కువ వైద్యం చేస్తారు డాక్టర్లు. అలాంటి అగాధం మేము సృష్టించింది కాదు డాక్టర్లు, టెక్నాలజీ పెరుగుతుంటుంది, ఎందుకంటే పేషెంట్ సౌకర్యం కోసం. ఇప్పుడు అంతముందు సూదులు లావుగా ఉండే, ఇప్పుడు సన్న ప్లాస్టిక్ సూదులు వచ్చాయి, ఎందుకు పేషెంట్ ఇబ్బంది పడకూడదని. అంతముందు బీపీ మామూలుగా బీపీ కట్టి చూసేవాళ్ళం, ఇవాళ పల్స్ ఆక్సిమీటర్లు అని అన్నీ చూసే మానిటర్స్ వచ్చాయి, అవి బాగా ఖర్చు అవుతాయి. అంటే అసలు ఒక్క ప్రాణం కానీ ఒక కాలు కానీ ఒక చేయి కానీ పోకుండా చూసే టెక్నాలజీ వచ్చింది వాళ్ళ రోజు, అది వాడినప్పుడు ఖర్చు అవుతుంది, చదువుకోవడానికి ఖర్చు అవుతుంది. డాక్టర్కి వచ్చిన డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు అంత అసహనం ఏంటి, అసహనంగా ఉంటారు ఎందుకు? ఇది డాక్టర్లు చాలా బాధ వేసే విషయం, కాసేపు ఓర్చుకోలేరు, కాసేపు నుంచోలేరు, కాసేపు వెయిట్ చేయలేరు. ఇంకో అగాధం ఏంటంటే మనకి పెద్ద అగాధమైన మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని వచ్చింది. మిగతా ఏ వస్తువులు కొంటామో లేకపోతే ఏదైనా సరే జరిగితే అది కన్జ్యూమర్ అంటాం, అంటే వినియోగదారుడు
రోగిని కూడా వినియోగదారుని చేశారు మన ప్రభుత్వం. ఏం చేస్తాము ఇప్పుడు? ఏమైంది, నువ్వు వినియోగదారుడు అయిపోయావు, డాక్టరు నీకు ఒక వ్యాపారస్తుడు అయిపోయాడు. మీరు చేసిన తప్పే ఇది, ఎవరు చేయమన్నారు? ఎందుకు ప్రాబ్లం ఇది? సో ఎప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే ఏమవుతుంది, డాక్టర్ తను తను సేవ్ చేసుకోవాలి. ఏ తప్పు పోయినా సరే నువ్వు కోర్టుకు వెళ్తావు, కోర్టుకు వెళ్తే ఇక్కడ అన్నీ సరిగా ఉండాలి, నీకు పరీక్షలు చేసి పక్కాగా రోగ నిర్ధారణ జరిగితే నీకు ఆపరేషన్ ఒక మందు ఇవ్వాలి. కానీ ప్రాబ్లం వచ్చి నువ్వు కోర్టుకు వెళ్తావు, కోర్టుకు వెళ్తే ఇవన్నీ చూపించాలి, ఈ టెస్టులన్నీ ఉండాలి హాస్పిటల్, ఈ టెస్టులు లేకపోతే నీకు హాస్పిటల్ రన్ అవ్వదు, అక్కడ నిన్ను చూడలేదు డాక్టర్. సో నీకు హాస్పిటల్ మెయింటెనెన్స్ ఖర్చు పడుతుంది, నీకు ఆ ఖర్చులు ఆ ఇన్వెస్టిగేషన్స్ ఖర్చులు పడతాయి, ఖరీదైన వైద్యానికి ఖర్చు పడతాయి, ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను, అబ్డమిన్ స్కాను, బ్లడ్ టెస్ట్లు. ఇప్పుడు ప్రతి రోగానికి కనుక మంచి టెస్టులు వచ్చాయి, అవి కనుక్కోండి తప్పితే మేము మందులు పెట్టలేము, పెట్టకూడదు సైన్స్ ప్రకారం. సో నువ్వు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, వినియోగదారుడు అయిపోయావు. సో దానికి ఆ కండిషన్స్ నువ్వు రెడీ అయి ఉండాలి. అప్పుడు అడగకూడదు నువ్వు, నాకు ఇది జరిగింది అది జరిగింది అడగకూడదు నువ్వు, అప్పుడు ఎట్లా కావాలో అట్లా చేస్తావు. ఇప్పుడు నకిలీ డాక్టర్లా చేయడం కుదరదు, చేస్తే ఇక్కడ మా గొడవలు అవుతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు నువ్వు బాగా చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నకిలీ డాక్టర్ వెళ్ళకూడదు. చదువుకున్న డాక్టర్ దగ్గరికి వస్తే ఏమవుతుంది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో వస్తావు. వచ్చినప్పుడు ఏం చేస్తావు, డాక్టరు నేను ప్రతిదీ నక్కసక పర్యంతం పరీక్ష చేసి నీకు ఫలానా జబ్బు అని తెలుసుకొని నీకు దాని ప్రకారం వైద్యం చేసి ఇది జబ్బు ఇది వైద్యం అని చెప్తే నీకు తగ్గుతుంది. అలాంటి కండిషన్స్ అన్నమాట ఇక్కడ. అంతేగాని నీకు ఎక్కువ ఖర్చు చేయాలనో, నువ్వు చచ్చిపోవాలనో, నీ కాలు తీసేయాలనో ఏ డాక్టర్ అనుకోడు, పొరపాటు కూడా అనుకోడు. డాక్టర్ వైద్యులకు వచ్చిన వాడు అందరూ బాధలన్నీ పట్టడానికే వస్తారు, ఆ బాధలు పట్టడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మీరు తిడితేనో కొడితేనో నిలదీస్తేనో ఖచ్చితంగా ఏ డాక్టర్ కూడా సహించలేడు. మీరు డాక్టర్ స్థానంలో ఊహించుకోండి మిమ్మల్ని, లేకపోతే మీ పిల్లలందరూ చాలామంది డాక్టర్లు, చాలామంది బయట నుంచి వచ్చేవాళ్ళ పిల్లలు చాలామంది చదువుతూనే ఉంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే మెడికల్ కాలేజీలు పెరిగాయి. ఎక్కడెక్కడి నుంచో ఒకటి ప్రతి పల్లెటూరు చూడ 4-5 డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే, మీ పిల్లల్ని మీరు కొట్టుకున్నట్టు, మీ సొంత వాళ్ళని మీరు నిలదీసినట్లు, మీ ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళని మీరు నిలదీసినట్లు కొడుతున్నట్లు. ఇంక దీంట్లో అర్థమేముంది అసలు? మీకు అగాధాల గురించి తెలుసుకోండి, అగాధం మీరు పోర్చడానికి ట్రై చేయండి, మీరు అడగండి, పోయి ఎవరిని అడగాలి వాళ్ళని అడగండి. అందుకే డాక్టర్లు కొడితే ఏమొస్తుంది? అలాగే డాక్టర్లు ఖరీదైన చదువులు చదువుకొని వస్తున్నారు, వాళ్ళకి చదువు ఖర్చు అయినంత మా మీద పెడుతున్నారని కొత్త ఇది. నువ్వు ఏదైనా అంతే, ఏదైనా ఖర్చు అయితే ఇప్పుడు నువ్వు బట్టల షాపులోకి వెళ్తావు, చిన్న బట్టల షాపులు అయితే ఈజీగా అయిపోతుంది. నువ్వు అది లేకపోతే ఇడ్లీ తిన్నావు, నువ్వు రోడ్డు మీద ఇడ్లీ తింటే 10 రూపాయలకి వస్తుంది, నువ్వు ఏసీ హోటల్లో పోయి తింటే అవుతుంది ఖర్చు 200-300 అవుతుంది, 2-20 రెట్లు పెరుగుతుంది అక్కడ. ఇక్కడ కూడా అంతే. వాళ్ళ రోజు నువ్వు కన్జ్యూమర్ వినియోగదారు అయినప్పుడు ఏమవుతుంది, ఖరీదులు కూడా చదువులు ఖరీదు అవుతాయి. ఎందుకంటే ఎంఎస్, ఎండి, డిఎం వాళ్ళు తిరగే చదువుకొని రావాలంటే గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న ఖర్చు అవుతుంది. అట్లాగే వాళ్ళది 15-16 ఏళ్ళు చదువుకొని వచ్చారు వాళ్ళు. ఏం చదువుకోని వాళ్ళే బాగా సంపాదిస్తున్న రోజుల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు సంపాదించకపోతే ఎలాగో. మీతో పాటు సమాజంలో పైకి వచ్చిన వాళ్ళు డాక్టర్లు కూడా, మీరు మిగతా వాళ్ళకి సంపాదిస్తే హ్యాపీగా ఉంటారు, డాక్టర్ సంపాదిస్తే మాత్రం మీకు ప్రాబ్లం. డాక్టర్ ఎట్లా సంపాదిస్తున్నారు, 24 గంటలు కడితే కష్టపడి సంపాదిస్తున్నాడు, తిండి తిప్పలు లేకుండా సంపాదిస్తున్నాడు. ఎందుకని, తన దగ్గరకు వచ్చిన రోగులు బాగుండాలని. పెళ్ళాం పిల్లలు పట్టదు, ఏది పట్టదు డాక్టర్కి. ఇంటికి వెళ్ళేదా, మేము 11-12 అవుతుంది ఒక్కోసారి, మళ్ళీ అర్ధరాత్రి పిలిస్తే ఎమ్మడే లేచి రావాలి, లేట్ అయితే గొడవలు. కనీసం వీళ్ళు డాక్టర్లు మనుషులని ఒకరోజు ఒకళ్ళు గుర్తించరు, అది ఆశ్చర్యం. 3 భోజనానికి వెళ్దామన్నా కూడా మళ్ళీ అప్పుడు నిలదీస్తాడు, ఏం సార్ భోజనం మమ్మల్ని అక్కడ చూసి వెళ్ళొచ్చు కదా, కనీసం 10 నిమిషాలు వెయిట్ చేయడు. మరి ఆ యాటిట్యూడ్ ఎందుకు వచ్చింది మాకు అర్థం కూడా కావట్లేదు. ఆ గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు డాక్టర్కి అర్థం కావట్లేదు. ఏ డాక్టర్ కూడా పేషెంట్ వదిలిపెట్టి పోవాలనుకోడు, లేదా చూడకుండా వెళ్ళాలనుకోడు, డాక్టర్లు కూడా మనుషులే కదా. అందుకే ఇప్పుడు డాక్టర్లు అందరూ చెప్తారు, మేము దేవుళ్ళం కాదు, మీ ప్రాబ్లమ్స్ అని మేము సాల్వ్ చేయలేము, మేము మీ ప్రాణం నిలబెట్టలేము అని గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే ఇదే యాటిట్యూడ్, మీ యాటిట్యూడ్ వల్ల. మేము మమ్మల్ని దేవుడు అనమని మేము అనట్లేదు, అనక్కర్లేదు మమ్మల్ని, బట్ తిట్టకుండా చాలు, కొట్టకుండా చాలు, నిలదీయకుండా చాలు. ఈ 4వది దళారీ వ్యవస్థ. మీరు డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, మీకు డబ్బులు లేకపోతే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అసలు. చక్కగా ప్రభుత్వ వైద్యశాలు అద్భుతంగా ఉన్నాయి మనకి, పిహెచ్సిస్ ఉంటాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, వీటన్నీ దాటుకుంటే నీకు
గవర్నమెంట్ హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ లెవెల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, ఇలా తాలూకా హెడ్ క్వార్టర్స్ నర్సరావుపేట, తెనాలి, చిరుకులూరుపేట, సత్తెనపల్లి, అన్ని చోట్ల మంచి మంచి హాస్పిటల్స్ ఉంటాయి. మీరు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళండి అని మేము చెప్తున్నాము. అక్కడ మీరు వెళ్తే ఫెసిలిటీస్ పెరుగుతాయి. మీరు అక్కడికి వెళ్ళరు, మీ చుట్టుపక్కల ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో మీ తెలియని చోటుకో వెళ్ళిపోతారు, లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఉపయోగం ఏంటి? అనవసరంగా రాదు. దాంతో మీకు డబ్బులు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ హాస్పిటల్. డబ్బులు ఉన్నా లేకపోతే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఎవరైనా సరే బాగా మంచిగా చూస్తారు, చూడకపోతే కదా మిమ్మల్ని. సరే డబ్బులు లేవు, వెళ్ళి చూపించుకోండి. చూపించిన మర్యాదగా ఉండొద్దా? చివర బాగాలేని పేషెంట్ను తల్లి పిల్ల బాగాలేని స్టేజ్లో తీసి 9.5 నెలలతో 10 నెలలో నిండబోయేటప్పుడు తీసుకొస్తారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇద్దరు ఎవరికేమైనా హాస్పిటల్ బాగాలగొట్టడం. మీకు తెలుసు స్త్రీకి పునర్జన్మ, యాక్చువల్గా ప్రతి డెలివరీ కూడా అందరికీ తెలిసిన విషయమే ఇది. కొన్ని లక్షల మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. వాటిని డాక్టర్ని నిందించు. డాక్టర్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో 4-5 డాక్టర్లని కొట్టబోయారు తల్లికో పిల్లకో ఏదో ప్రాబ్లం వస్తే. అదే మీరు ఇంట్లో చేయించుకుంటారు డెలివరీలు చాలామంది. అసలు ఇప్పటికి కూడా మాకు తెలిసి, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాం, గవర్నమెంట్లో చాలామంది తండాల వాళ్ళ ఇళ్లలోనే కనేస్తుంటారు. అక్కడ మంత్రశాల వస్తే ఏది పడితే అది చేస్తుంటారు. పిల్లలకి ప్రాబ్లం, తల్లికి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? ఎవరిని అడుగుతున్నారు? ఇక్కడికి వస్తే మాత్రం డాక్టర్ని ఏదో ఒకటి అంటాం. మీరు చేసే తప్పులు మాత్రం మీరు చేసేయచ్చు. మీరు ఇంట్లో కనవచ్చు, ఇంట్లో ప్రాబ్లం వస్తే మెలకుండా మూసుకొని ఉంటారు. ఇక్కడ మాత్రం డాక్టర్ దగ్గరికి వచ్చి వీళ్ళంతా ఎంత ప్రయత్నం చేసినా ఇది ప్రాబ్లం అయ్యా అని చెప్పినా సరే, ఎక్స్ప్లెయిన్ చేసినా సరే, మీరు మాత్రం డాక్టర్ని నిందించడానికి ట్రై చేస్తున్నారు. మరి ఎందుకు వచ్చిందో ఈ అసహనం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్నామంటే మధ్యలో ఎవరిని నమ్మొద్దు. మీరు వస్తే డైరెక్ట్గా ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే ప్రైవేట్ డాక్టర్ దగ్గర, మధ్యలో ఇంకో మనిషిని తీసుకొని వెళ్ళి ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏ డాక్టర్ బాగుంది, లేకపోతే మీరు వెళ్ళటం మొదలు పెట్టండి. ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని నమ్ముకోండి. అంతే కదా, ఏదైనా మనం ఇప్పుడు కొట్టుకు వెళ్తాము లేకపోతే ఒక షాప్కి వెళ్తాము, మనం అక్కడ నచ్చితే అక్కడికి వెళ్తుంటాం మళ్ళీ రిపీట్, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాం. మీరు కూడా అంతే. అయితే మీరు మధ్యలో మనుషులు తీసుకొచ్చి డాక్టర్ని నిందించడానికి ట్రై చేస్తే వాళ్ళు మన మధ్యలో దూరి మీకు మాకు ఇంకో అగాధం సృష్టిస్తారు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అయితే ఒకటి కార్పొరేట్ సంస్కృతి. డాక్టర్లు గారు ఎవరో ఒకరు వచ్చి పెద్ద హాస్పిటల్ మొదలుపెట్టడం, దాంట్లో వైద్యులను అవ్వనో ఇవ్వనో టార్గెట్లు పెట్టుకున్నారని ఇప్పుడు దుష్ప్రచారం. ఈ దుష్ప్రచారం వాళ్ళు పోయి అడగండి. మీరు అందరినీ ఒక కారణం కట్టేస్తే, లేకపోతే అలాంటివి చేయొద్దని చెప్పి మీరు గవర్నమెంట్ చెప్పండి. మీరు అడగండి డాక్టర్లే రన్ చేయాలి, ఇట్లా చేయకూడదు, టార్గెట్స్ పెట్టుకోండి, ఇవన్నీ అడగండి. మీరు అవన్నీ పెట్టుకుని ఏదో డాక్టర్ తెరిచి వాళ్ళని కొట్టడం ఎందుకు? మీరు సమాజంలో మార్పు కోసం మేము కూడా వస్తాం. మీకు ఏమైనా మార్పులు కావాలి మేము కూడా వస్తాం. అయితే ఎవరి మీద ఎక్కడో కక్ష పెట్టుకుని ఏదో డాక్టర్ని కొట్టడం, కార్పొరేట్ సంస్కృతి కూడా మనకు అగాధం. ఎందుకంటే మనకి ఖర్చులు పెరిగిపోతున్నాయి. అప్పుడు నువ్వు వెళ్ళకు, నువ్వు భేదవాడు అయితే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళకు. మరి వాళ్ళ ఖర్చులు ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్ చాలా మంచిగా చూస్తారు అన్నీ, అద్భుతం. సెంట్రల్ ఏసీ ఉంటుంది, అక్కడ సెంట్రల్ ఏసీ చాలా ఖర్చు అవుతుంది. నువ్వు పెట్టుకోగలిగితేనే అక్కడికి వెళ్ళు. ఇది మనకి పెద్ద హోటల్ చిన్న హోటల్ ఉన్న తేడా లాంటిదే ఇది. అది బాధేసేది. సో ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఇప్పుడు వాటి మీద దుష్ప్రచారం. వాళ్ళు ఏదో టార్గెట్స్ పెట్టుకున్నారని అనవసరం టెస్టులు రాస్తున్నారు. నీకు నువ్వు వెళ్ళినప్పుడు వెళ్ళయ్యా, లేకపోతే వదిలేసాయి. నువ్వు వెళ్ళక అక్కడికి, నువ్వు మధ్యలో ఎవరో ఉండి పట్టుకొని వెళ్తావు. వెళ్తే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, నువ్వు అక్కడ గొడవ. నువ్వు డైరెక్ట్ డాక్టర్తో మాట్లాడవు, నువ్వు డాక్టర్తో కొట్టడానికి తిట్టండి చూస్తావు. ఇది తీసుకొచ్చిన వాడిని నిర్కించుకోండి వెళ్ళిపోతాడు. నువ్వు ఏ హాస్పిటల్కి నువ్వు ఒక్కడికి వెళ్ళి నువ్వు ఆలోచించుకొని ఎంక్వైరీ చేసుకుని వెళ్ళు. ఆరోది, ప్రతి వాళ్ళు నేతలు కానీ లేకపోతే మిగతా ఎవరైనా సరే డాక్టర్ మీద ఈజీ కామెంట్ చేసేయటం. వాళ్ళు భూతాల్లాగా ఈ డాక్టర్లు అందరూ ఇట్లా అయిపోయారని మైకులు పట్టుకో మాట్లాడటం టీవీలో. అక్కడ ఏమవుతుందంటే దీనివల్ల డాక్టర్ల క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. ఎవరిని అనలేని వాడు ఒక డాక్టర్ని ఎందుకు అన్నారు మాకు అర్థం కావట్లేదు. ఎంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో? నీకు ప్రాణాపేక్ష పెట్టేవాడు నేను పొద్దుగుగులు చూసుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఊటనే కామెంట్స్ చేస్తున్నారు మైకులు పట్టుకొని. ఇదొకటి మెయిన్. మొన్న ఈ మధ్య అదే కలకటాలో జరిగిన విషయంలో ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏమందంటే, పోలీసులు పొద్దుగుగులు పారాగాస్తారు, వాళ్ళు ఎవరో కొడుతుంటారు, చంపేస్తుంటారు, వాళ్ళపై ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళపై స్ట్రైకులు చేస్తున్నారా, డాక్టర్లు ఎందుకు చేస్తున్నాడు? అసలు పోలీసు వ్యవస్థకి డాక్టర్లకి ఎంత సంబంధం ఉందా? అసలు ఇలాంటి మాటలు మాట్లాడితే డాక్టర్ మీద విలువ పోదా సమాజంలో?
ఇలాంటి కూతల వల్ల మనకి ఏమవుతుందంటే డాక్టర్ క్రెడిబిలిటీ తగ్గుతుంది. సో ఇది మాకు తప్పులు, అసలు మాకు సంబంధం లేదు, ఇది అసలు డాక్టర్కి సంబంధమే లేదు ఇక్కడ. కానీ డాక్టర్లు బలిపశువులు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఏమీ చేయలేక వ్యవస్థలో ఎవరిని ఏమి అనలేక డాక్టర్లు బలిపశువులు చేస్తున్నా అర్థమవుతుంది మనకి. డాక్టర్ ఈజ్ బికమింగ్ ఏ స్కేప్ గోట్ ఇన్ ది సొసైటీ. ఆశ్చర్యం, ఎవరికైనా డాక్టర్ కావాల్సిందే ఈ ప్రపంచంలో. మీకు ఎంత తెలుసా, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఆడగాని మగ్గాని డాక్టర్ ముఖం చూస్తేనే బయటకు వస్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు డాక్టర్ దగ్గరే చనిపోవాలి. డాక్టర్ చూస్తేనో, డాక్టర్ డిక్లేర్ చేస్తేనో చనిపోవాలి. అలాంటి డాక్టర్ని ప్రతి క్షణం నీకు అవసరమైన డాక్టర్ని నువ్వు నీ కించపరుస్తూ నువ్వు ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది డాక్టర్స్కి. మీరు సమాజంలో మిగతా కుళ్ళొంతగడికి డాక్టర్ల దగ్గర రండి, చూద్దాం అప్పుడు ఏంటన్నది. అది నాకు ఆశ్చర్యం. అలాగే ఇంకో పెద్దది ఏంటంటే, మాకు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది, డాక్టర్లు మనం మంచిగానే ఇప్పుడు మెడికల్ కాలేజీలు వచ్చేసాయి, చాలా వచ్చాయి. ఇంతకుముందు 2-10 ఉండే మనకి, లేకపోతే దేశం మొత్తం చాలా తక్కువ మెడికల్ కాలేజీలు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఎక్కువ వచ్చాయి, డాక్టర్లు ఎక్కువ వస్తున్నారు, వీఆర్ హ్యాపీ. అయితే వీళ్ళందరూ పల్లెటూళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అది బాధగా ఉండదు. ఇక్కడ మనకి గాంధీ గారు ఏం చెప్పారు, పల్లెలు బాగుంటే పల్లెలు పట్టుకోమని, దేశ అభివృద్ధికి పల్లెలు బాగుంటే పల్లెలు కడకడలాడుతుంటే మనము పట్టణాల్లో ఉన్న వాళ్ళు కానీ మిగతా దేశం ఉంది కడకడలాడుతుంది. మనం ఇది ఈ తత్వం ఎప్పటికీ జీర్ణించుకోవట్లేదు. డాక్టర్లు అందరూ వచ్చి ఒక సిటీలోనే ఉండాలనుకుంటారు. డాక్టర్లు గవర్నమెంట్ సెటప్లో ఉండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పల్లెటూరులో ఉన్న పిహెచ్సిలో అట్లా పనిచేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే మళ్ళీ సేమ్, అక్కడ వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉండవు, డాక్టర్స్ క్వార్టర్స్ ఉండవు, డాక్టర్స్ మంచి శాలరీ ఇవ్వరు. పల్లెటూరులో ఇంకా దయనీయంగా ఉండదు డాక్టర్ పరిస్థితి. డాక్టర్తో గొడవ పెట్టిన వాళ్ళు ఎక్కువ అక్కడ. నీకు ఇవన్నీ రాజకీయాలు కూడా వెళ్ళిపోతాయి అక్కడికి, అంత పల్లెటూళ్ళలోకి రాజకీయాలు కూడా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏం చేయాలి, నువ్వు సిస్టమ్ని మాగుపరచాలి. డాక్టర్లు మంచి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి సౌకర్యాలు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలు చదువుకునే సౌకర్యాలు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు చక్కగా అక్కడ ఉంటారు, వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా చూడాలి. డాక్టర్ల క్యాడర్లో ఉన్నవాళ్ళు కనీసం నడుచుకుంటూ వెళ్తారు చాలామంది. ఒక చిన్న వెహికల్ ఇవ్వరు, గవర్నమెంట్ ఏమి ఇవ్వదు కదా. ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు మీరు చూడండి, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూడండి, మీరు వాళ్ళందరికీ వెహికల్స్ జీప్స్ అన్నీ ఉంటాయి. డాక్టర్కి ఏమి ఉండదు సరే, అయినా కూడా ఎవరే మాట్లాడుకుని పనిచేస్తారు, మినిమం సౌకర్యాలు ఇవ్వకుండా పనిచేయమంటారు. అది ఇక్కడ ప్రాబ్లం. సో అందుకని ఎవరు వెళ్ళట్లేదు, ఇష్టపడట్లేదు. దీన్ని అడగండి మీరు చక్కగా, అందరు పోయి అక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు, ఫెసిలిటీస్ ఇవ్వండి, వాళ్ళు మంచి శాలరీస్ ఇవ్వండి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి జాగా చూపించండి. అక్కడ పిల్లలు పల్లెటూరు దగ్గర వాళ్ళు ఎట్లా పైకి వస్తారు, అది మంచి గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేయండి, అక్కడ వాళ్ళు పిల్లలు అక్కడ చదివించుకుంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా సిటీస్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టపడినప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళ కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ కాంపిటీషన్ వల్ల మధ్యలో దడారుల వ్యవస్థ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒకళ్ళు అనవసరంగా ఒకళ్ళు వాళ్ళు కామెంట్ చేసుకోవటం, ఒకళ్ళు ఒకళ్ళు కాంపిటీషన్ పెరిగేసి ఒక అనైతికత పెరుగుతుంది. దీనివల్ల కూడా పేషెంట్లు రోగుల బంధువుల్లో మనం చులకనైపోతుంది, డాక్టర్లు చులకనైపోతున్నారు. సో మన అందరం కూడా దీనికి గవర్నమెంట్ ఎలాంటి సిస్టమ్ తేవాలంటే, ఎవరైతే పల్లెటూరు మనం వాళ్ళని ముందు పిలిచి ఇంటర్వ్యూస్ చేసి, బాబు నువ్వు ఇక్కడ ఉండు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము చూసుకుంటాము, మీకు సౌకర్యాలని కల్పిస్తాము, ఇక్కడ చక్కగా పనిచేయి, ఈ పల్లెని నువ్వు బాగా పైకి తీసురా అని చెప్పి మంచిగా ఓ డాక్టర్ని అక్కడ పంపించే, ఎవరు ఆలోచిస్తున్నారు దీని గురించి. అసలు ఎంతోమంది డాక్టర్లు వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు లేక మీ కాలేజీ నుంచి బయటకు వస్తారు, మీ గవర్నమెంట్ కాలేజ్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక నంబరింగ్ ఇచ్చి వాళ్ళని చిన్నగా సీరియల్ ప్రకారం పల్లెటూరులో ఉద్యోగాలు ఇవ్వండి, మంచి సౌకర్యాలు ఇవ్వండి, ఎందుకు ఉండరో చూద్దాం. ఎంతోమంది డాక్టర్లు బయటకు వస్తున్నారు, ఉద్యోగం ఇచ్చే దిక్కు లేదు, ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు, బయటికి వెళ్తే 10,000 5,000 అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు చాలామంది, యువ డాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ నంబరింగ్ ఇవ్వండి, ప్రయారిటీ ప్రకారం మీరు అన్ని దాంట్లో అన్ని ఫాలో అవ్వండి, అన్నీ ఫాలో అయ్యి ఇదో ఇక్కడ ఇది నువ్వు ఇక్కడ అంటే ఇప్పుడు ఇస్తున్నారు పిహెచ్సిలు. అట్లా ఏమవుతుందంటే అక్కడ మీరు వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాళ్ళకి బలవంతంగా రుద్దితే వాళ్ళు ఉండలేరు, ఎవరు ఉండలేరు. సో మీరు ప్రయారిటీ ప్రకారం ఎవరు ఇష్టమైతుందో ఎక్కడ వేస్తున్నారు వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించి అవన్నీ చూస్తే డెఫినెట్గా డాక్టర్లు కూడా ముందుకు వస్తారు అక్కడ ఉండటానికి. అప్పుడు ఇలాంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. అంటే ఏంటంటే పల్లెటూళ్ళని పైన పిహెచ్సికి, ఇంక పై ఇంకోటి ఏంటంటే పిహెచ్సికి 30,000 ప్రజానికి ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకున్న తర్వాతనే వాళ్ళు రిఫర్ రాసి ఆ డాక్టర్ అక్కడ రాస్తే నెక్స్ట్ సబ్ సెంటర్ పిహెచ్సి నుంచి అర్బన్ హెల్త్ సెంటర్కో లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కో టెర్షరీ కేర్ సెంటర్కో రావాలి. సో అప్పుడు ఏమవుతుంది, డాక్టర్ ఖచ్చితంగా అక్కడ ఉంటాడు, ఎందుకు పేషెంట్లు ఎక్కువ మంది డాక్టర్లు ఖచ్చితంగా ఉంటారు. పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఉపయోగించుకోవట్లేదు, అప్పుడు డాక్టర్ గారు బోర్ కొట్టిపోతుంది.
తను చదువుకొని చదివేటి వచ్చి ఇక్కడ ఊరినే కూర్చోవడం ఏంటి, ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, ఒక ల్యాబ్ లేదు, ఒక ఎక్స్రే లేదు, ఉండటానికి ఒక ఇల్లు లేదు, చూడటానికి పేషెంట్ లేరు, ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ డాక్టర్? విసిగ్గుపుట్టిపోతుంది, తన చదువు అంతా వేస్ట్ అవుతుంది, 4-5 ఏళ్ళు అన్నీ మర్చిపోతాడు. వైద్యుడికి ఖచ్చితంగా తన ప్రతిగూగులు పేషెంట్లు చూస్తుంటే తన మెమరీ అంతా మంచిగా ఉంటుంది, మెడికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు డాక్టర్స్. సో నువ్వు అప్పుడు ఏం చేయాలి, బలవంతంగా పేషెంట్లందరినీ ఇదిగో ఈ పిహెచ్సి 30,000 మంది ఇక్కడికే వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్స్ దగ్గరికి పేషెంట్స్ వస్తారు. పేషెంట్ కూడా డాక్టర్ కూడా ఆనందంగా పేషెంట్లు చూడటానికి ఇష్టపడతారు. నేను రోగులు వచ్చే కొరకు గవర్నమెంట్కి కూడా ఖర్చు పెడితే బాగుంటుందని ఒక ఎక్స్రే పెడతారు, ఒక ల్యాబ్ పెడతారు, ఇలా చేయాలి. అక్కడి నుంచి ఆ డాక్టరు దగ్గరుండి మరి నీకు ఈ ప్రాబ్లము, నువ్వు ఈ హాస్పిటల్కి వెళ్తే, నువ్వు తెనాలి హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ మంచి వైద్యం దొరుకుతుంది, నువ్వు అక్కడ కూడా జరగకపోతే వాళ్ళు అక్కడ నేను గవర్నమెంట్ హాస్పిటల్, ఎందుకంటే చిన్న నడువు నొప్పుకో తలనొప్పికో గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు, రోజుకి 500 మంది 1000 మంది ఓపీ వస్తున్నారు. వీళ్ళందరూ ఊరిని అట్లా బయట ఎక్కడ పిహెచ్సిలో అర్బన్ హెల్త్ సెంటర్ చూస్తే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ టెర్షియరీ కేర్ హాస్పిటల్ కాబట్టి పెద్ద పెద్ద జబ్బులతో ఈజీగా డయాగ్నోస్ చేసి ఈజీగా చేయగలి టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది డాక్టర్స్. నిజంగా అవసరం వచ్చిన పేషెంట్లు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. సో గవర్నమెంట్ ఇది కూడా గమనించుకోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడే చేయించుకోవాలి. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా మంచి పని చేశారు, ఏ జిల్లాగా జిల్లాకి ఇచ్చారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఆల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఆర్బర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, ఆల్ టెర్షియరీ కేర్ సెంటర్స్, ఆల్ తాలూకా ఏపీవీపీ హాస్పిటల్స్ అన్నిటికి కూడా ఇదిగో మీ జనాభా ఇక్కడే చూపించుకోవాలి, మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము, మీకు ఇక్కడ కనీసం కుదరకపోతే ఈ డాక్టర్ గారు ఇక్కడ ఉన్న డాక్టర్ గారు వాళ్ళకి తెలుసు ఎక్కడికి రిఫర్ చేయాలో, వాళ్ళు రిఫర్ చేసినప్పుడే మీరు అక్కడికి వెళ్ళాలి, వీళ్ళందరూ మీకు కూడా ఫ్యామిలీ ఫిజిషియన్స్ అని వాళ్ళకి అటాచ్ చేస్తే వాళ్ళు చక్కగా అక్కడ అటాచ్ అయిపోతారు. అక్కడ అటాచ్మెంట్ లేక పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి తెలియక వాళ్ళకి సతమతం అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ డాక్టర్ మీద కోపాలు వస్తుంది. నిజంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కొంచెం కోపంగానే ఉంటారు, అంతవరకు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. బట్ డాక్టర్లు తిట్టే స్థాయి కొట్టే స్థాయికి వెళ్తే మాత్రం యాక్సెప్ట్ చేయలేడు డాక్టర్ కూడా, అది గమనించుకోవాలి ప్రజానికి. సో ఇన్ని అగాధాల మధ్యలో వీటన్నింటిని పూడ్చుకుని పోతే చాలు మనకి ఈ ఇద్దరు పేషెంట్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అద్భుతంగా మనకి సెట్ అయిపోతుంది. నేను చెప్పే కదా ఇందాక మన మీడియా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు భూతంలా చూపిస్తుంది, అక్కడ వేలకు ఆపరేషన్లు జరుగుతున్నాయి, ఒక ఊళ్ళో మొత్తం ఆపరేషన్లు కూడా అక్కడ జరుగుతున్నాయి ఒక రోజులో, అది ఎప్పుడూ ఫోకస్ చేయరు, చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని ఫోకస్ చేసి ఆ భూతంలా చూపిస్తారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎలివేట్ చేసుకుంటే పేషెంట్లు అందరూ అక్కడికి వెళ్తే ప్రజానీకం ఆరోగ్యం బాగుంటుంది, మనం అందరం దాన్ని భూతంలా చూపించి అక్కడ వైద్యులు మంచివాడు కదా అని చూపిస్తే ఏమవుతుంది? మీడియా కూడా ఇది గమనించుకోవాలి. చిన్న చిన్న వాటిని ఇట్లా వదిలేస్తుంటే అవి కనీసం జరిగిపోతుంటాయి, కానీ మీరు చిన్న చిన్న లోపాలు ఎక్కడ జరుగు, ఏ వ్యవస్థలు జరుగు, వాటిని ఫోకస్ చేసి హాస్పిటల్కి వెళ్ళకుండా చేయటం, ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళకుండా చేయటం ఏం చేస్తారు, అయినా కూడా మీరు ఆపలేరు. గవర్నమెంట్ హాస్పిటల్ అద్భుతంగా జరుగుతుంది, ఎవరు ఆపగలరు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేషెంట్? ఎందుకంటే వాళ్ళ పూర్నెస్ అంత ఉంది, వాళ్ళు ఎవరు ఆపలేరు, మీరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. భూతంగా చూపించిన వైద్యులు మంచోళ్ళు గారు రాసినా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి తీరుతారు, ఇందుకు వాళ్ళ పరిస్థితులు అలాంటివి. సో వెళ్ళడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ అద్భుతంగా చూస్తారు, దాంట్లో అనుమానమే లేదు, దీంట్లో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ కాలేజీకి అటాచ్డ్ అయి ఉంటుంది, అందరూ ప్రిన్సిపల్స్ తోటి ఎథిక్స్ తోటి పనిచేస్తారు, అక్కడ 24 గంటలు పనిచేస్తారు. పనిచేయని వాళ్ళు గవర్నమెంట్ ఉంది కదా, దాని సిస్టమ్ అంత ఉంది, వాళ్ళని పనిష్ చేస్తారు, వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. మీడియా భూతంలా రాస్తే ఏమవుతుంది, ఎవడు వెళ్ళడు, తెలియని అమాయకి జనాలు వెళ్ళకపోతే వాళ్ళకే నష్టం, వాళ్ళని అలా వెళ్ళకుండా చేయగలుగుతున్నారు, మీరు చేస్తారు కానీ మీరు అవ్వలేదు. ఎవరి పని ఎవరు తరం ఉండి, వాళ్ళ రోజున ప్రతి ఓపి 500 ఉంటారు, ఎవరు ఆపగలుగుతారు, అరచేత్తో సూర్యుని ఆపగలుగుతారా, ఎంత రాసినా సరే? అయితే ఎందుకు రాయటం అనేది బాధ వేస్తుంది. మీరు ఎన్ని వ్యవస్థలు ప్రక్షాళన చేస్తున్నారు, మీరు రాసి అవన్నీ ప్రక్షాళన చేసినప్పుడు చాలా ఈజీ ప్రక్షాళన అయిపోతుంది. అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉండదు, ఆ ప్రాబ్లమ్స్ డాక్టర్ మీద పడుతున్నాయి, డాక్టర్ కావాలని ఎప్పుడు కూడా తప్పు చేయడు. సో ఇన్ని అగాధాలు కానీ మనం పూడ్చుకుంటూ వెళ్తే అద్భుతంగా మనకి డెఫినెట్గా మంచి పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. మనం ఎప్పుడు కూడా పేషెంట్ ఎంత మంచిగా ఉంటాడో డాక్టర్లు కూడా అంత మంచిగా ఉంటాం. మేము గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాం బోర్డులు, రోగులే దేవుళ్ళు ఆసుపత్రి ఆలయం అని చెప్పి, ఎందుకు పెట్టామండి? పేషెంట్లు వస్తే కదా మాకు నాలెడ్జ్ పెరిగేది, పేషెంట్స్ వస్తే కదా గవర్నమెంట్ కాలేజీలు బతికుండేది, అంత దూరం ఆలోచిస్తాం మేము. అలాగే సొసైటీ అంతా బాగుంటే కదా, ఆరోగ్యంగా ఎలకలాడుతుంటే కదా, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగేది, భారతదేశం ముందుకెళ్ళేది, ఈ మాత్రం ఆలోచిస్తాం. డాక్టర్స్ మేము చదువుకున్న వాళ్ళము, ఎప్పుడు ఆలోచిస్తాం? ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ధ భూములో ఇవి మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్ చేయాలా, చికిత్స చేయాలా, యుద్ధం చేయాలా, మీరే ఆలోచించుకోండి. ప్రతిక్షణం డాక్టర్లు ఇరిటేట్ చేస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, ఎందుకు ఇంత అసహనం పెరిగిపోతుందో అర్థమే కావట్లేదు.
500 మంది 600 మంది ఓపీ వస్తూ 30 డెలివరీలు రోజు చేయాలంటే ఎట్లా ఇంత కష్టం చెప్పండి. మీరు చేసే వాళ్ళు ఎవరైనా చేయగలుగుతున్నారు ఇంత టైంలో? 24 గంటలు పని చేస్తున్నారు ఎవరైనా? ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ ఇంత పని చేస్తాడా? చేసేవాళ్ళకి అంటే పండ్లు ఇచ్చే చెట్టునే ఎవరైనా రాళ్ళేసి కొడతారు, అట్లాగే ఉంది డాక్టర్ పరిస్థితి వాళ్ళ రోజున. ఎంత బాధగా ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే. సో ఈ అగాధం పూడాలంటే వైద్యంలో ఆర్థిక సంబంధమైన లావాదేవీలు తగ్గిపోవాలి. ఇవాళ రోజున గవర్నమెంట్ మనకు అద్భుతమైన ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇచ్చింది, ఇది చాలా బాగుంది. దీన్ని కనుక పక్కాగా ఇంకా మంచిగా ఆలోచించి మంచి ప్రణాళికతో చేస్తే డెఫినెట్గా చాలామందికి ఉపయోగపడుతుంది, ఇది చాలామందికి ఉపయోగం కలుగుతుంది. ఇదొకటి ఇలాంటివి ఇన్సూరెన్స్ స్కీమ్స్ అను. అయితే వాటి వల్ల అదే చెప్తున్నా, ఫ్రీగా చేసినా కూడా ప్రభుత్వ వైద్యశాలలో గొడవ జరుగుతుంది. ఇవి వస్తే రావాలని కాదు, అంటే పేషెంట్ మీద బడ్డని తగ్గినప్పుడు కొంత అతని ఆలోచన విధానంలో కొంత మార్పు వస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది ఇది ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతుంది, ప్రైవేట్ వైద్యశాలలో జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు తెలిసి చాలా చోట్ల కూడా కొంతమంది ఒక గ్రూపులుగా ఏర్పడి డాక్టర్లు ఇబ్బంది పెట్టారు, నేను ప్రాబ్లమ్స్ వాళ్ళు దూరిపోయి ఆ డబ్బులు కొట్టేసి డాక్టర్ దగ్గర డాక్టర్ని బలవంతం చేసో, తిట్టో కొట్టో, హడావుడి చేసో, పోలీసులు పిలుస్తాము, మీడియాని పిలుస్తాము అని చెప్పి హడావుడి చేసేసి ఆ డాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని అది పేషెంట్కి ఇవ్వకుండా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ ట్రూప్లోనే వీళ్ళని చూసి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి ప్రజలు మాత్రం. వీళ్ళు అందుకే చెప్తుంది మూడో మనిషిని నమ్మొద్దు, డాక్టర్తో చక్కగా మాట్లాడుకోండి, మీకు ఏం కావాలో చేయించుకోండి. కానీ మీరు మధ్యలో మనుషులుగా మనుషులను తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని డాక్టర్లు ఇద్దరు మోసం చేస్తారు, ఇద్దరు మోసపోతారు, అక్కడ ఆరోగ్యం సుఖంగా ఉండదు, డాక్టర్ బాధపడుతుంటాడు. ఈసారి మీరు ఎవరు వచ్చినా, మీ తాలూకు వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా, పల్లెటూరు ఎవరు వచ్చినా సరే వాళ్ళు మనస్ఫూర్తిగా చూడలేకపోవచ్చు, అదొక్కటే మీరు చేస్తారు. లేకపోతే వెనకున్న పేషెంట్ అందరూ ఇబ్బంది పడవచ్చు. సో ఇంత తప్పితే ఏం జరగదు, అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగలేదు. సో ఇలాంటి మీరు జాగ్రత్తగా ఉంటే తప్పితే ఖచ్చితంగా డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఎప్పుడూ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే డాక్టర్లు ఎప్పుడు కూడా 90% డాక్టర్ ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తారు, తప్పితే ఈ పేషెంట్ చనిపోవాలన్నా వీళ్ళకి ఏదో ప్రాబ్లం రావాలి ఎప్పుడు అనుకోడు. ఎక్కువ రోగుల కారణాల వల్ల, వాళ్ళ సమస్యల వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకసారి చిన్న చిన్న పొరపాటు జరిగితే అది సాల్వ్ చేసుకోండి, లేకపోతే మీరు ఉన్నారు కదా పోలీస్ వ్యవస్థ ఉంది, మీకు కార్ ఇది న్యాయ వ్యవస్థ ఉంది, వెళ్ళండి మీరు చక్కగా. మీరు మిగతా ఎవరి దగ్గర మీకు అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళండి. మీరు డాక్టర్లు కొట్టడం తిట్టడం ఎందుకు, అది ఆశ్చర్యం. ఇంత ఇట్లాంటి పరిస్థితుల్లో నాకు తెలిసి ఒక టైంలో ఏం జరిగిందండి, నేను గుంటూరు వచ్చిన కొత్తల్లో ఒక డాక్టర్ భార్య ప్రసవంలో రక్తస్రావం ఆగకపోతే చనిపోయింది. ఆ చేసింది కూడా చాలా సీనియర్ వైద్యురాలు, ఇక్కడ రెగ్యులర్గా చెకప్ చేసుకున్న ఆ డాక్టర్ పెళ్ళాన్ని ఆమె కూడా డాక్టరే, చేసింది సీనియర్ మోస్ట్ డాక్టర్, చాలా పేరున్న డాక్టర్ చనిపోయింది. ఏం చేశారు, దండం పెట్టమ్మా, ఎంతో కష్టపడ్డారు, మా చాలా బాధగా ఉంది, మా పిల్లలు చనిపోయారు, వాళ్ళందరూ వచ్చి బాధపడి చనిపోయి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ అయి ఉండి ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ డెలివరీ చేస్తే ఆ డాక్టర్ అయిన పేషెంట్ చనిపోయింది, ఎవరిని అడుగుతాం? అలాంటి కాంప్లైంట్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ డెలివరీలో. నువ్వు డాక్టర్ని కొడితే తిడితే ఏమొస్తుంది? ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు కూడా ఆ సంఘటన గుర్తు. ఇలాంటివన్నీ మీరు మనసులో ఉంచుకోవాలి. ప్రతిసారి మీరు డాక్టర్ని నిందించడానికి ట్రై చేస్తే డాక్టర్లు ఏం చేస్తారు, భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారు, లేకపోతే ప్రాక్టీస్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, లేకపోతే తమ పిల్లల్ని డాక్టర్లు చేయకుండా ఆగిపోతారు, లేకపోతే ఏ వేరే వృత్తులు చూసుకుని ఏ రియల్ ఎస్టేటో చూసుకుని. చాలా తెలియగలరు డాక్టర్లు, ఏ పని చేసుకుని బతకగలరు, ఇది ఒకటే పని కాదు కదా. సో చివరికి ఏమవుతుంది, మనకి డాక్టర్లు అనేవాళ్ళు ఉండరు. ఇప్పటికే డాక్టర్ పేషెంట్ నిష్పత్తి మనకు లేదు. ఇంత పూర్ కంట్రీలో, ఇంత ఇల్లిటరేట్ ఇగ్నరెంట్ పావర్టీ స్ట్రికెన్ సొసైటీలో, అంటే విజ్ఞానం కానీ చదువు కానీ లేని సొసైటీలో డాక్టర్లు లేకపోతే ఎవరు డాక్టర్లు చదవని అందరూ ఇంజనీరింగ్ సీఏలో తీసుకుని వెళ్ళిపోతే మెడికల్ కాలేజీలన్నీ మూతపడతాయి, మీకు డాక్టర్లు అనేవాళ్ళు ఉండరు. ఉన్నవాళ్ళు డెఫినెట్గా వెళ్ళిపోతారు, ఏ ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే, చాలా బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో. ప్రాక్టీస్ చేయలేక చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకు, ఈ మన కల్కటా విషయం జరిగిన తర్వాత చాలామంది తమ పిల్లలు, డాక్టర్లు తమ పిల్లల్ని చదివించము, డాక్టర్ మెడిసిన్ చదివించమని పంతం పెట్టి కూర్చున్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత చాలామంది డాక్టర్లు వైద్య వృత్తి మానేశారు. ఆ సంఘటన జరిగి నాకు తెలిసి ఒక 100 మంది యువ వైద్యులు బయటికి వెళ్ళిపోయారు, యూకే యూఎస్ వెళ్ళిపోయారు టెస్టులు రాసుకొని. అంటే కొంతమంది ఆ ప్రాసెస్లో ఉన్నారు ఇంకా, మనకు అంత అవసరమా? అద్భుతమైన వైద్య వృత్తిని మనం మనమే కించపరచుకోవటమా, మనం మనమే నిందించటమా, మనం మనమే వాళ్ళని డాక్టర్ని కొట్టడమా, ఆసుపత్రులు ధ్వంసం చేయటమా?
ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి రేపు ఐసీయూ ఉండదు, ఐసీయూ అనే డాక్టర్ కూడా ఉండడు. ఇది గుర్తుంచుకొని మీరు అగాధాలని పూడ్చుకుంటూ వెళ్ళి డాక్టర్లతోటి మంచిగా మాట్లాడుతూ మీకేం కావాలో సాధించుకోవచ్చు. మంచిగా మాట్లాడితే అద్భుతంగా చేసి పెడతారు. అదే మీరు అసహనంతోటో వేరే వేరే కారణాలతోటో వేరే కారణాలు పెట్టుకొని మనసులో వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడితే డెఫినెట్గా అది మంచి పద్ధతి కాదు. సో డాక్టర్లుగా మీరు ఏం పేషెంట్లుగా మీకు కొన్ని సలహాలు ఇస్తాను నేను. డాక్టర్తో మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎంచుకోండి మీరే, ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి ఏ డాక్టర్ మంచిగా ఎంచుకొని వెళ్ళండి. ఓపికగా ఉండండి, మీ ప్రాబ్లమ్స్ అని చెప్పండి, టెస్టులు చేసి చేయించుకోండి. మీకు ఆర్థిక పరిస్థితులు ఏమంటే చెప్పండి, సార్ నా పరిస్థితి. డాక్టర్ డెఫినెట్గా ఎప్పుడు కన్సల్ట్ చేస్తారు. మీరు ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా రూపాయి తగ్గించడు, కానీ డాక్టర్ మాత్రం బాగా తగ్గిస్తాడు. వాళ్ళకి అలవాటు, ఎన్ని ఖర్చులు ఉన్నాయి అయ్యో ఈ పేషెంట్, ఎందుకంటే వాళ్ళు అయితే ఆ డాక్టర్ పేషెంట్ గుర్తుపెట్టుకోండి. మీరు సడన్గా వెళ్ళి ఒక కొత్త పేషెంట్ అడిగితే చెప్పవచ్చు, కానీ 100 మంది పెయిన్ వాళ్ళ దగ్గరికి వస్తుంటారు, వాళ్ళందరికీ వాళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. సడన్గా వచ్చి కొత్త పేషెంట్ పిచ్చి పిచ్చికి మాట్లాడితే అక్కడ వస్తుంటాడు. మీకు ఇద్దరికి డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత మీకు ఎంత కావాలని చేస్తాడు ఆ డాక్టర్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా అడగాలి, మీ ఆర్థిక పరిస్థితి చెప్పాలి, మాకు ఇది కావాలని అడగాలి. వాళ్ళు మా దగ్గర ఉంటే చేస్తామమ్మా, లేకపోతే ఇది ఇక్కడ ఫ్రీగా అవుతుంది, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా అవుతుంది, లేకపోతే పర ఆరోగ్య స్కీమ్లో ఇంకో చోట దొరుకుతుంది అని చెప్తారు. మీరు అడగండి చక్కగా మంచిగా, లేదా మీకు డౌట్ ఉంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. మీరు చక్కగా ఏ డాక్టర్ని కనుక్కోవచ్చు, లేదా అదే డాక్టర్ని అడగండి, సార్ మాకు డౌట్గా ఉంది సార్ మనకి వైద్యం కానీ ఇదంతా నేను సెకండ్ ఒపీనియన్ వెళ్తే చక్కగా వెళ్ళండి అమ్మా అని చెప్తారు. ఇవాళ రోజున ఎవరు డాక్టర్ అయితే నాకు తెలిసి డబ్బుల గురించి పేషెంట్లు ఇబ్బంది పెట్టి ఎప్పుడు చేయడు. అనుకోకుండా మధ్యలో డబ్బులు తీసుకున్న తర్వాత అనుకున్న ఆపరేషన్కో చికిత్సకు అనుకున్న డబ్బులు తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే డబ్బులు తీసుకోవడం వల్ల కాదు, డబ్బులు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు ఆ డాక్టర్ కూడా బతకాలి కదా సమాజంలో. నేను దోపిడీ చేసేలేదే, నీకు చెప్పే నీకు ఇది ఈ వైద్యానికి ఎంత అవుతుంది చెప్పి తీసుకున్నాడు. నీకు ప్రాబ్లం వస్తే డాక్టర్ని నిందిస్తే మనం ఎందుకు? ఏ సామాన్ కొన్నా బయట ఎలక్ట్రానిక్ గుడి ఏదైనా కొనండి, సంవత్సరం పనిచేస్తుంది లేకపోతే 5 నెలలు పనిచేస్తుంది. మా హాస్పిటల్ పరికరాలన్నీ అంతే, 5 నెలలు కూడా సమంగా పనిచేయ అతను పిలిచి అడిగితే 50,000 అండి, 90,000అండి, 100,000 రూపాయలండి. నోరు పట్టకుండా అడుగుతున్నారు వాళ్ళు. ఏం అడుగుతున్నాం, మేమే అడగలేకపోతున్నాం. ఏంటంటే ఇంతేనండి అంటాడు, రూపాయి కూడా తగ్గించడు, లేకపోతే గొడవ పెట్టుకుంటాడు, లేకపోతే బయట పారేసుకొని కొత్తగా కొనుక్కోండి అంటాడు. డాక్టర్లు మాత్రం ఏం మాట్లాడు, డాక్టర్లు చాలా మంచిగా ఉండాలి సొసైటీలో, చాలా వాళ్ళు చాలా ఇదిగా ఉండాలి అనుకుంటారు, అది ఆశ్చర్యంగా ఉంటుంది. మీరందరూ ఎవరో చుట్టుపక్కల ఉన్న, మా చుట్టుపక్కల ఉన్న ఏ మనిషికి నిజాయితీగా ఉండకుండా డాక్టర్ ఒకటి నిజాయితీగా ఉండాలంటే డాక్టర్ ఉండగలడా? ఈ సమాజంలో ఉండలేడు. డాక్టర్కి ఒక్కరికి నెగ్లిజెన్స్ ఆపాదిస్తారు, డాక్టర్కి ఒక్కరికి నిజాయితీ ఆపాదిస్తారు. మీ అందరు మా చుట్టుపక్కల వాళ్ళందరూ నిజాయితీగా ఉండడం, మేము అద్భుతం నిజాయితీగా ఉంటాం. మేము సొసైటీలో మేము కూడా మనుషులమే కదా. మేము డాక్టర్గా వెళ్తే ఎంతమంది ఎంత ఎక్కువ రేట్లు అడుగుతారు మాకు తెలుసు కదా సంగతి. నవ్వుకొని వచ్చేస్తాం బయటికి, మాకు తెలుసులే దీని రేట్ అండి. నేను డాక్టర్ అని చెప్పి మీరు ఏమైనా తగ్గిస్తున్నారు డాక్టర్కి ఎప్పుడైనా? మీరు బయట ఒక నిమిషం ఆలోచించి ఊటిని అడుగుతున్నాను సరదాకి మనం. మరి అప్పుడు మరి మీరు డాక్టర్ దగ్గర నుంచి ఇవన్నీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇలా ఉంటుంది మనకి. డాక్టర్ పెయింట్ రిలేషన్షిప్ ఎన్నో వీటి మీద ఆధారపడి ఉంటుంది. వీటిని అన్నింటినీ మనము చక్కగా మాట్లాడుకొని మీరు ఎక్కడికి పోయినా సరే మీరు ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకోండి. వాళ్ళ ద్వారా మీరు నమ్మకంగా ఉండండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి డాక్టర్ దగ్గర నమ్మకంగా వెళ్ళాలి. నమ్మకమే మీ ఇద్దరు అనుబంధం పెంచుతూ ఉంటుంది, డాక్టర్ పెయింట్ రిలేషన్షిప్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు మీ స్తోమతను పెట్టి వెళ్ళండి, మీరు చక్కగా బిహేవ్ చేయండి, మీకు ఏం కావాలో చేయించుకోండి. మీకు ఇబ్బంది ఉంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళదు, ఇంకో హాస్పిటల్కి వెళ్ళండి, మిమ్మల్ని వద్దని ఎవరు. అయితే ఉన్న డాక్టర్ దగ్గర గొడవ పెట్టుకోవటము అట్లా చేయొద్దు మీరు ఎప్పుడు. అలా చేస్తే డాక్టర్లు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. చెప్పే కదా వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయలేప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటము, ఈ మిగతా వాళ్ళు కూడా చేయొద్దు అని చెప్పి ఇది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక రోజు జరిగేది కాదు ఇది, కొన్ని సంవత్సరాలకి డాక్టర్నే జీవేన ఉండడేమో అనిపిస్తుంది నాకు ఇటున్న పరిస్థితులు చూస్తుంటే. మళ్ళీ మనం రాక్ యుగానికి వెళ్ళిపోతాం, రాత యుగానికి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు. లేదా దానికి ఇంకో వ్యవస్థ వస్తుంది, చెప్పే కదా మీకు డాక్టర్లు అందుబాటులో లేకుండా ఎవరు. మనం ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఎవరు కనపడరు, డాక్టర్ ఎవరు ఆపరేషన్ చేశారో మనకు తెలియదు కూడా తెలియదు. ఎందుకు వస్తుంది ఇలాంటి సిస్టము? మన డాక్టర్లతో బిహేవ్ చేసే పద్ధతి వల్ల వస్తుంది ఇలాంటి సిస్టమ్. ఏ డాక్టర్ ఆపరేషన్ చేశాడో తెలియదు, ఏ డాక్టర్ నీ కుట్లు వేసాడో తెలియదు, ఏ డాక్టర్ నీ కుట్లు తీసాడో తెలియదు. అందుకే పాత రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. మంది పూర్ కంట్రీ, ఇంకా మనకి నిజంగా అట్లాంటి వ్యవస్థ రావాలంటే 100 ఏళ్ళు పడుతుంది. ఈ 100 ఏళ్ళలో మీరు డాక్టర్ని బతకనిస్తే కదా. కాబట్టి నా ప్రేమిత్రులారా, శ్రేయభిలాషులారా, రోగులారా, రోగ బంధువులారా, మీరు చక్కగా
డాక్టర్ని గౌరవించడం నేర్చుకోండి, డాక్టర్తో పద్ధతిగా మాట్లాడండి, ఎన్నో ప్రాబ్లం వస్తే చక్కగా మాట్లాడండి, అసహనంగా ఉండద్దు, సహనం కో, డాక్టర్లు అందరూ మంచిగా ఉంటారు. మీరు రోగులు దేవుళ్ళు అనుకునే మనుషులు మేము, అలాంటి దేవుళ్ళు మేము మమ్మల్ని దేవుళ్ళు అనట్లేదు, నిజంగా మీరే దేవుళ్ళు మాకు, ఎందుకంటే మీ ద్వారానే మేము మా నాలెడ్జ్ వస్తున్నాం, మీకు సేవ చేయటం కోసం మేము చదువుకున్నాం, అది చేయలేకపోతే అందుకు మీరు దేవుళ్ళు. కాబట్టి రోగులే దేవుళ్ళు అనుకునే డాక్టర్లు ఉన్నారు ఈ రోజుల్లో. మీరు భారతదేశంలో, మనది ఎంతో కల్చర్ ఉన్న దేశం, ఈ దేశంలో ఉన్న కల్చర్ని చెడగొట్టద్దు అందరు కలిసి. ఏదో కారణాల వల్ల డాక్టర్ని స్కేప్ గోట్ చేయొద్దు, వాళ్ళని బలిపశువులు చేయొద్దు, మనందరము కూడా కలిసి చక్కగా ఈ సొసైటీలో పనిచేయడానికి ఒక సీఏ కావాలి, ఒక పోలీస్ కావాలి, ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక మీడియా పర్సన్ కావాలి, అందరూ కావాలి మనకి, ప్రతి మనిషి ఇక్కడ కావాలి, అందరూ హాయిగా బతుకుతాం. ఎప్పుడు ఒకళ్ళని వాళ్ళు నిందించుకోకుండా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సామరస్యంగా స్నేహపూర్వకంగా ఉంటే అన్నీ సమస్య పోతాయి. అలాంటి సమాజం కోరుకునే డాక్టర్ని మనము ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మరొకసారి వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్. థ్యాంక్ యూ.